ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చరిత్రలో ఒక పేజీ లిఖించదగ్గ వ్యక్తి శివప్రసాద్ గారు. చివరి రోజుల్లో ఈ రోజున ఎంతో ఆరోగ్యంగా ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రభుత్వ అమరనీతి, ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు, ప్రభుత్వం పెట్టినటువంటి మానసిక క్షోభకి పాల్పడటం అనేది ఈ దేశంలోనే బహుశా చాలా సంఘటనగా చెప్పే సంఘటనని కోడెల శివప్రసాద్ రావు నూతన శాసనసభకి మొదటి స్పీకర్గా, ఉమ్మడి రాష్ట్రంలో అనేక శాఖలు హోంమంత్రిగా, మీడియం ఇరిగేషన్ మంత్రిగా, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫుడ్ సప్లైస్, ఆరోగ్య శాఖ ప్రధానమైనటువంటి శాఖలకి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో మంత్రిగా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కొలుపుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎంతో ధైర్యవంతుడు, పల్నాడు రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి, ఒక మచ్చలేని వ్యక్తి. ప్రభుత్వం మారిన వెంటనే కక్ష సాధింపు మొదలుపెట్టింది. ఎటు ఎవరో చెప్పినటువంటి విధంగా ఒక విధంగా మనిషిని బలపరిచే విధానంలో బెదిరింపు ధోరణితో వ్యవహరించినటువంటి ప్రభుత్వం ఇవాళ బలవన్మరణానికి ఆయనకు ఆయనే చనిపోయేదానికి తోడ్పాటు చేయటం అనేది ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీ మాటలు వేధించినటువంటి వేధింపులు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన రోజుల క్రితం కూడా స్వయంగా ఒక లెటర్ రాశాడు. రాజకీయ అనేక ఒడిదుడు చూశాను, రాజకీయాలు అనేక ఎత్తుపల చూశాను. ఏ కూడా ఎంతటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం క్షోభకు గురి చేస్తుంది. దయచేసి క్షోభించు మీ కేసులో ఉంటే నేను చేస్తాను, కానీ మానసిక క్షోభ అని చెప్పి ఆయన లెటర్ రాసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకి పోవటం అనేది నిజంగా తెలుగుదేశం శ్రేణుల ఎక్కడికెక్కడ నీరు గారిపోయే పరిస్థితి. ధైర్యంగా ఉండాలని చెప్పి శ్రేణులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుస్తూ పార్టీ వెన్నంటి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ శ్రేణులందరూ కూడా ఇవాళ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి గ్రామస్థాయి నుంచి కూడా నివాళులు అర్పించి మరి తమ యొక్క సానుభూతి సంతాపాన్ని తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా.